हाय हेलो फ्रेंड्स, नेन मी हर्नी रेड्डी। वेलकम टू आवर चैनल। ई रोजु मनम चूडबोये प्लेस वच्चेसी एनटीआर जलाशयम अंडी। दीनी एनटीआर डैम आर कलवकुंट डैम अनि कानी पिलुस्तारु। इदी एक्कड उंदी, असलु ई प्रोजेक्ट की एनटीआर प्रोजेक्ट अनि एंदुकु पिलुस्तारु अनेदि मनम ई रोजु ई वीडियोलो तेलुसुकुंदाम। प्रोजेक्ट अनेदि मनकि चित्तूर नुंचि अराउंड 12 किलोमीटर्स डिस्टेंस लो उंदी। इक्कडिकि एक्कुवगा विजिटर्स वच्चेदि मार्निंग अंड ईवनिंग लो चित्तूर डिस्ट्रिक्ट सराउंडिंग पीपल अंता वच्चि वेल्तू उंटारंडि। एंदुकंटे गेट्स अनेवि ओपन चेस्तू उंटारु वर्षालु पड़िनप्पुडु। एक्कुव वर्षाकालंलोने ई डैम अनेदि फुल अवुतू उंटद्दि। सो काबट्टी वर्षाकालंलो एक्कुव मंदि वच्चि वेल्तू उंटारु इक्कडिकि। ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేశారు. సో ఈ ప్రాజెక్ట్కి మనకి ఎన్టీఆర్ జలాశయం అన్న పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ప్రాజెక్ట్ అనేది మనకి 2004లో కన్స్ట్రక్ట్ అవడం జరిగింది. వన్స్ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత చిత్తూరు డిస్టిక్ వాళ్ళకి చాలా యూజ్ అయిందండి. ఎందుకంటే అరౌండ్ 150 విలేజెస్ వరకు ఈ ప్రాజెక్ట్లో ఉన్న వాటర్ ద్వారానే వాళ్ళు అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయగలిగారు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఈ వాటర్నంతా క్లీన్ చేయించి చిత్తూరు డిస్టిక్లో ఉన్న పీపుల్కి ఆల్మోస్ట్ వాటర్ సప్లై అనేది జరుగుతుంది త్రాగడానికి. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల చిత్తూరు సరౌండింగ్ పీపుల్కి చాలా యూజ్ అయిందని చెప్పచ్చు. మెయిన్గా వాటర్ స్కార్సిటీ నుంచి చాలా రిలీఫ్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ మనకి చిత్తూరు సరౌండింగ్స్లో ఎలాంటి రివర్ వాటర్ ఫెసిలిటీస్ ఉండవు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేసి చాలా బెనిఫిట్ అయ్యింది. ఇలా మనకి డ్యామ్లో 1 గేట్ ఓపెన్ చేస్తున్నారండి. నేను అది మీకు చూపించడానికి ట్రై చేశాను, చూడండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, వాటర్లో మునిగి ఉంది. అది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అక్కడ ఉన్నాయండి. ఇప్పుడు వాటర్ ఫ్లో వల్ల అక్కడికి అలో చేయట్లేదు. ఈ డ్యామ్ ఒక్కటే కాదండి, మనం ఈ సరౌండింగ్స్లో చూడాల్సిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి. అందులో పులిగుండు. ఆ పులిగుండు వ్లాగ్ ఏంటంటే, నేను జస్ట్ టెంపుల్ వరకు వీడియో షూట్ చేసి పెట్టాను. ఇంకా మనకి ఆ ట్రెక్కింగ్ హిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్తో కానీ ఇట్లా ఫ్యామిలీ కజిన్స్తో వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ అనేది మనకి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అలానే ఈ ప్రాజెక్ట్కి బిసైడే మనకి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్ ఒకటి ఉంది, శివాలయం. అది మనం తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఓల్డ్ టెంపుల్. అలానే మనకి ఇంకా వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉన్నాయి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ ప్లేస్ అనేది ఎలా నచ్చింది, ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.